नमस्कार अपर एकादशि सदर्भंगा विष्णुमूर्ति प्रत्येक अर्चन चेयटं द्वारा विष्णुमूर्ति अनुग्रह पी वृत्ति उद्योग व्यापार रंगा विशेष राणु अलागे गुरुवार काबट्टी रावियाकु गंधा की संबंधी और प्रत्येक परिहारं पाटिस्ते मन मनस्सुलो उन्न कोरिकलन्नी तोंदरगा नेरवेर्चुकोवच्चनि परिहार शास्त्रंलो चेप्पडं जरिगिंदि। प्रधानंगा वैशाख मासं बहुळ पक्षंलो वच्चे एकादशि तिथिनि अपर एकादशि अंटारु। ई अपर एकादशि संदर्भंगा मीकु दग्गरलो उन्न विष्णु संबंधमैन आलयानिकि वेळ्ळि अंटे श्रीरामचंद्रमूर्ति श्रीकृष्ण परमात्म लक्ष्मी नरसिंह स्वामी वेंकटेश्वर स्वामी इला విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి। విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు। ధ్వజస్తంభం దగ్గర అపర ఏకాదశి రోజు దీపం పెడితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి। అలాగే మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కల పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు కొన్ని లక్ష్మీనారాయణ ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి। అలాగే ఈ రోజు ఖచ్చితంగా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి। పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మనోభీష్టాలన్నీ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల తొందరగా నెరవేరుతాయి। అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాక ఆలయంలో వృక్షాలు చెట్లు వాటికి నీళ్లు పోసిరండి। మీకున్న జాతక దోషాలు తగ్గిపోతాయి। ఇంకా వీలైతే విష్ణు సంబంధమైన ఆలయంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో మీ చేతితో ప్రసాదం పంచి పెట్టడం ఇలా ప్రత్యేకమైన సేవ చేస్తే కూడా అపర ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు। అలాగే అపర ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే విశేషమైన శుభయోగం కలుగుతుంది। అలాగే గురువారం కాబట్టి రావియాకు గంధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే మన మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చు। గురువారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు ఆకు తెచ్చుకోండి। ఆ రావి చెట్టు ఆకు ఎక్కడా కూడా చినిగిపోయి ఉండకూడదు। రావి చెట్టు ఆకు మచ్చ లేకుండా ఉండాలి। అలాగే రావి చెట్టు ఆకుకి తొడిమ ఉండేలాగా చూసుకోవాలి। అలా పరిశుభ్రంగా ఉన్నటువంటి రావి చెట్టు ఆకు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆరబెట్టండి। ఆ తర్వాత గంధం తీసుకొని గంధాన్ని కొద్దిగా నీళ్ళలో తడిపి ఆ తడి గంధంతో ఈ రావి చెట్టు ఆకు మీద చిటికెన వేలుతో స్వస్తిక్ గుర్తు వేయండి। చిటికెన వేలు నవగ్రహాల్లో బుధుడికి సంబంధించింది। బుధుడికి అధిష్టాన దేవుడు శ్రీ మహావిష్ణువు అందులోనూ ఈ రోజు అపర ఏకాదశి। అపర ఏకాదశి విష్ణుమూర్తికి ప్రియమైన రోజు కాబట్టి చిటికెన వేలుతో తడి గంధం తీసుకొని విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి రావి చెట్టు ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేయాలి। సవ్య స్వస్తికు అపసవ్య స్వస్తికు రెండు రకాలు ఉంటాయి కానీ సవ్య స్వస్తికు గుర్తు వేయాలి। అలా సవ్య స్వస్తికు గుర్తు వేసిన తర్వాత ఆ స్వస్తికు మధ్యలో ఉన్నటువంటి ఖాళీల్లో నాలుగు చోట్ల చిటికెన వేలుతో తడి గంధంతో నాలుగు చుక్కలు పెట్టాలి। ఆ రావి చెట్టు ఆకుని మీ గృహంలో లక్ష్మీనారాయణుల ఫోటో లేదా శ్రీరామచంద్రమూర్తి లేదా శ్రీకృష్ణ పరమాత్మ లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఉంచాలి। ఫోటో దగ్గర రావి ఆకు ఉంచేటప్పుడు కూడా తొడిమ మన వైపు వచ్చేలాగా ఇంకొక భాగం స్వామివారి వైపు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి। అలా రావి చెట్టు ఆకుని ఆ ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించుకోవాలి। ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్ర జపం చేసి కర్పూర హారతి ఇవ్వాలి। గురువారం మొత్తం కూడా అంటే అపర ఏకాదశి మొత్తం కూడా ఆ రావి ఆకు అలానే ఉండాలి। మర్నాడు శుక్రవారం స్నానం చేశాక మళ్ళీ పూజ గదిలో దీపారాధన చేసి లక్ష్మీనారాయణుల ఫోటో లేదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఏ ఫోటో అయినా సరే ఆ ఫోటో దగ్గర ఉన్న రావి ఆకును తీసుకొని మనసులో విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటూ మీ గృహంలో తులసి కోటలో కొద్దిగా మట్టి తీసి ఆ రావి ఆకు ఉంచి దాని మీద మట్టి పోయాలి। ఇలా చేస్తే మనోభీష్టాలన్నీ సంవత్సరం మొత్తం తొందరగా నెరవేరుతాయి। తులసి కోటలో మట్టి తీసి అక్కడ రావి ఆకు ఉంచేటప్పుడు స్వస్తిక్ ఉన్న భాగం పైకి వచ్చేలాగా అక్కడ ఉంచి ఆ తర్వాత మట్టి కప్పేసేయాలి। ఇలా అపర ఏకాదశి గురువారం సందర్భంగా రావి ఆకు గంధానికి సంబంధించిన పరిహారం పాటించండి। రావి ఆకు మీద చిటికెన వేలుతో సవ్యస్వస్తి గుర్తు వేసి రోజంతా దాన్ని విష్ణుమూర్తి దగ్గర ఉంచండి। ఇలా తడి గంధంతో సవ్యస్వస్తి గుర్తు వేసినటువంటి రావి ఆకుని మర్నాడు శుక్రవారం తులసి కోటలో ఉంచండి। ఇలా చేయటం ద్వారా మీ మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు।
మంత్రశాస్త్రపరంగా అపర ఏకాదశి సందర్భంగా ఏ మంత్రాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి చాలా సులభమైన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్ర జపం చేయండి రావియాకు గంధానికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన మనోభీష్టాలను నెరవేర్చే పరిహారం పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి।